हेलो फ्रेंड्स, वेलकम। ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు చూడండి, వీడియో తీస్తున్నాను అనగానే అందరూ ఎలా అలర్ట్ అవుతారో, స్మైల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. యా, సో యా, వెల్కమ్ టు అర్జరీన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. గోరింటాకు చూపిస్తుంది వర్షిని, తనని చూపించొద్దు అని చెప్పి. సో ఇక్కడైతే నేను రెండు ఫంక్షన్స్ మీకు షేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు కనుక లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇష్టమైతే వీడియో డెఫినెట్గా నచ్చుతుంది. సరదాగా అలా ఏదైనా పని చేసుకుంటూ మీరు ఆడియోలాగా ఈ వీడియోని వినొచ్చు కూడా, ఏమంటారు? యా, థ్యాంక్ యూ అండ్ మీ సపోర్ట్కి అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్కి. ఇదైతే రిసెప్షన్ వీడియో అండ్ ఆల్సో ఎంగేజ్మెంట్ వీడియో కూడా నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడైతే ఒరిజినల్ ఆడియో పెడతాను, వినేసేయండి. వర్షు ఇట్రా, వర్షు ఇచ్చుడు, వర్షు ఇచ్చా, తిరుగు 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 తిరుగు. పిల్లలు ఏ ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళని రెడీ చేయాలంటే, ముఖ్యంగా అమ్మాయిలకి, చక్కగా మనం ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తుంటే వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్ వేయాలి, దానికి తగినట్టుగా జ్యువెలరీ వేయాలి, హెయిర్ స్టైల్ వేయాలి కదా. మరి అవన్నీ వేస్తూ ఇట్లా మనం కూడా రెడీ అవ్వాలి. సో ఫంక్షన్స్ అంటేనే హడావిడిగా ఉంటుంది, అండ్ అందులోనూ పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ అంటే ఇంకొంచెం ఎక్కువ హడావిడి ఉంటుంది. సో అవన్నీ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను, చాలా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఒకేసారి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను, కూర్చున్నాను, ఇంకా టైం తీసుకొని ఇవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టి మిగిలిన అన్నీ చూసుకొని డైలీ అయితే అప్లోడ్ చేయడానికి చూస్తున్నాను. ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనది వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉండేదన్నమాట, అందులో రోజు లింక్ వస్తే మేము చూసేవాళ్ళము, అది రావట్లేదు ఇప్పుడు అంటున్నారు. నాకు అది తెలియట్లేదు, నేను ఫోన్ మార్చాను, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి మారాను బికాజ్ ఆఫ్ కెమెరా స్పేస్ ప్రాబ్లం కోసం అని నేను ఆండ్రాయిడ్కి మారాను. అందులో వాట్సాప్ గ్రూప్ ఎట్లా ఏంటి నాకు తెలియట్లేదు వాట్సాప్లో. సో ఒక అందుకు ఫోన్ తక్కువగా వాడుతున్నాను అనిపిస్తోంది, బట్ కొంచెం చూస్తాను అది కూడా. నేను మళ్ళీ ఒకవేళ గ్రూప్ క్రియేట్ చేస్తే మళ్ళీ యాడ్ చేసింది ఏంటి అని అనుకోవచ్చు అందరూ, బట్ మెసేజ్ అయితే చేస్తాను, చేసి మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తాను. రోజు నేను పెట్టే వీడియోస్ పంపిస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి మేము చూడడం మాకు ఇబ్బందిగా ఉంది. వాట్సాప్లో లింక్ అనేది దాదాపు 2 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది, అదే బాగుంది అని అంటున్నారు చాలామంది. వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. సో నేను కూడా ఏంటబ్బా వ్యూస్ చాలా తగ్గిపోయినాయి అని అనుకున్నాను, మేబీ అదే అయింటది రీజన్ అని నేను ఒక క్లారిటీకి అయితే వచ్చాను. ఇక నేను మాట్లాడుతున్న దానికి చూపిస్తున్న దానికి సంబంధం లేకపోతే ప్లీజ్ ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి కదా, ఇంకేముంటుంది అక్కడ చెప్పడానికి, వీళ్ళు పలానా వాళ్ళు పలానా అని చెప్పడం ఏమీ లేదు కదా. సో ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు, ఎంట్రీ అయితే అదిరిపోయింది, చాలా బాగా చేశారనమాట. ఎక్కువ మచ్ వీడియో అయితే నేనేమి తీయలేదు ఆ రోజు, కొంతవరకు అయితే కవర్ చేశాను. ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళి కూడా దగ్గర పడుతున్న టైంలో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే ఇంకా అర్థం చేసుకోండి. షెడ్యూల్స్ ఈ మధ్య కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల ఇదంతా జరిగిందనమాట. సో అందుకని ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో పోస్ట్ చేసినప్పుడు మీరు మాత్రం మరి చూడాలి, చూస్తాను ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా అవుతుందో లేదో అని. మీ అందరికీ తెలిసిందే కదా నేను ఈ వ్లాగ్స్ అని ఒక హాబీగా చేస్తున్నాను, ఇన్కమ్ పర్పస్ అట్లా అయితే ఏం కాదు. సో ఒక మంచి మెమొరీ ఉండాలి, అండ్ అందరూ కూడా బాగుంటాయని చెప్తూ ఉంటారు, మీరు అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు. సో ఈ మధ్య నేను షేర్ చేయకపోయినా అడుగుతున్నారు, వీడియోస్ పెట్టకపోయినా అడుగుతున్నారు, వాట్సాప్ స్టేటస్ పెట్టకపోయినా అడుగుతున్నారు, సోషల్ మీడియాలో కలవట్లేదని అంటున్నారు. సో అందుకని ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ఇది చూస్తున్నారు కదా, ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అయ్యింది కదా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇలా మనం వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. సో ఇలా వాళ్ళు తీసి పెడతారు మనకి, మేము కూడా ఇక్కడ ఇండివిజువల్గా తీసుకున్నాము. అవి ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను కదా మీకు. సో ఇప్పటికి వీడియో పెడుతున్నాను అన్నమాట. ఇది వచ్చేసి రిసెప్షను వేరే చుట్టాల వాళ్ళది, బట్ నాకైతే నిజంగా వీళ్ళ రిసీవింగ్ స్పెషల్గా ప్రియా
ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. చాలా చాలా నిజంగా సంతోషంగా అనిపించింది. అన్ని ఫంక్షన్స్లో ఉంటుంది బట్ ఎందుకో నాకు ఇక్కడ ఇంకా బాగా అనిపించింది, స్పెషల్గా చెప్పాలనిపించింది. నేను డ్యాన్స్ కూడా చేశాను కానీ ఆ వీడియో పాపం మా పిన్ని తీశాను అనుకున్నారు, ఆవిడకి తెలియలేదు వీడియో తీయడము, తీయలేకపోయారనమాట. పాపం ఫోన్ అయితే పట్టుకొని ఉన్నాను నేను డ్యాన్స్ చేసినంతసేపు, వర్షిని డ్యాన్స్ చేయమంటే చేయలేదు. రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగింది, యమ్మీ ఫుడ్. సో ఇందాక తీసిన దానికి అదిగోండి వెనకాల ఉన్నారు కదా కమల పిన్ని, అత్తయ్య, చిన్నత్తయ్య, పెద్ద అత్తయ్య. సో డ్యాన్స్ వీడియో తనే అనమాట, తీశారు అనుకున్నారు తీయలేకపోయారు. అండ్ మేము ఆకు గోరింటాకు పెట్టుకున్నాము, చాలా బాగుంది. అండ్ వెనకాల పెద్దమ్మ, మళ్ళీ పిన్ని అనమాట. సో వాళ్ళందరినీ ఇట్లా క్యాప్చర్ చేస్తున్నాను ఒక చిన్న మెమరీ కోసం అనమాట. అండ్ తర్వాత అందరూ డ్యాన్సులు వేశారు, వాళ్ళందరూ డ్యాన్సులు వేస్తున్నారు, మాకు కూడా డ్యాన్స్ వేయాలనిపించింది. సో మేము కూడా డ్యాన్స్ వేసామన్నమాట. సో అట్లా డ్యాన్సెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత యమ్మీ డిన్నర్ చేసుకొని బయలుదేరిపోయాము. ఇట్స్ సో ఫార్ మనకి మీ అపూర్ అవతల చాలా టైం పట్టేసింది. ఆ రోజు నేను ఎఫ్ఎంకి వెళ్ళి వచ్చి వెళ్ళామన్నమాట. వీడియోకి సహకరించట్లేదు, నేను ఆ వీడియోకి సహకరిస్తే నేను అప్పుడు నేను రాను వెళ్ళిపోతా. తీసుకో, ఏం చూసుకో, వాటర్ మిల్లనా, వాటర్ మిల్లనా, స్ట్రాబెరీ, వాటర్ మిల్లన్, వాటర్ మిల్లన్ టూ. చిను, హలో హలో, తాగుతావా, జ్యూస్ తాగుతావా? వచ్చే వచ్చే చేస్తున్నట్టున్నారు చూద్దామా. సో ఇంకా అలా బ్లాక్ డ్రెస్లో ఉంది కదా తనే ప్రియ అనమాట. చాలా చాలా బాగా స్నాక్స్ అయితే ఎమ్మెగా కుమ్మేశాము వర్షిని, నేను, అందరము సరదాగా అందరితో కలిసి. అండ్ తర్వాత ఫొటోస్, వీడియోస్, ఫోటోగ్రాఫర్కి నా వీడియో, నా ఫోన్ ఇచ్చి వీడియో తీయించుకొని ఇలా మనందరితో, మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని ఇట్లా షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఒక విషయం చెప్పండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు లాస్ట్లో హోటల్కి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ సొంపులు తెచ్చుకుంటుంటారా? అదైతే ఒక సరదా, ఇంకొంతమంది ఫన్నీగా ఉంటాయిలేండి అవి, ఎప్పుడన్నా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ చిన్న మెమరీ కోసం నాకు ఎందుకో చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత. అక్కడ ఆ ప్లేస్ ఎందుకో నాకు బాగా నచ్చింది. యా, అంత కష్టపడి అంత దూరం చెమట ఇది ఇట్లా వెళ్ళినా కూడా ఎండ, విపరీతమైన ఎండ. వచ్చేసరికి 6 అయినా, బయలుదేరేసరికి 7 అయిపోయి అక్కడికి రీచ్ అయిపోయేవరకు 8:30 అయినా కూడా ఎందుకో ప్రశాంతంగా అనిపించింది ఆ ఫంక్షన్ అంతా కూడా. సో పెళ్ళికి ఇంకా యాక్చువల్లీ నేనైతే వెళ్ళలేకపోయాను, అలా కలిసి వచ్చారనమాట పృథ్వీ ఇంకా వేరే కజిన్స్ అందరూ కలిసి. ఎంగేజ్మెంట్ రోజే పెళ్ళి ఉండింది, ఇది తర్వాత రోజు అనమాట. సో అట్లా ఎంగేజ్మెంట్ అండ్ ఈ రిసెప్షన్ నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఈ పాట ఏంటి అనేది మీరు ఒకవేళ గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి, సరేనా? నేను వెయిట్ చేస్తుంటాను మీ కామెంట్ కోసము. నేను వేసిన డ్యాన్స్ వీడియో అయితే అసలు లేదు, నాకు అదే అనిపించింది, నేను బాగా చేశానేమో చేయలేదేమో. బట్ ఈ లైటింగ్స్, ఆ సౌండ్ సిస్టమ్ అద్దరిపోయిందనమాట. మంచి మంచి సౌండ్ ట్రాక్స్ వాళ్ళందరూ ప్లే చేస్తూ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్సే యాంకరింగ్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఒకరొకరు ఈ పని మీరు, ఈ పని మీరు అని అప్పచెప్పుకొని అలా వర్క్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అందరూ చేస్తుంటారు బట్ ఇట్లా అయితే అంటే మన దృష్టిలోకి వచ్చే విధంగా అయితే నేను చాలా తక్కువగా చూశాను అనిపించింది.
ఎందుకో ఐ డోంట్ నో వై, తెలీదు అంటే మరి ఆ ప్లేసో ఏంటో ఏమో ఆ రిసీవింగో ఏంటో తెలియదు, కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా ఆ రోజు. అండ్ తర్వాత ఇంకా నానితో వర్షిని కూడా ఇలా వీడియో తీసుకుంది, వాళ్ళని కూడా సరదాగా తీయించాను అనమాట. మేము తీసుకున్నామని చెప్తే ఇంకా వాళ్ళు కూడా వచ్చి తీశారు, వాళ్ళకి కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా, అందుకని ఇంకా తీసామన్నమాట. ఇంకా లాస్ట్లో ఫస్ట్ వర్షిని నేను వెళ్ళి వచ్చి తీసుకున్నాము. చాలా ఫంక్షన్స్లో ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, ఇట్లా అందరు వీడియోస్ తీసుకుంటున్నారు కదా, అరే మనం కూడా తీసుకుంటే భలేగా ఉంటుందిలే అనుకొని తీసుకున్నాము. సో ఒకరి తర్వాత ఒకరం నించుని ఇలా తీసుకున్నామన్నమాట. ఇదంతా టోటల్గా ఫంక్షన్ వీడియోనేనండి, ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. సో మీరు రేడియోలో విన్నట్టు నా మాటలు వింటూ వర్క్ చేసుకుంటూ కనుక ఇలా చూడాలి అనుకుంటే మీకేం బోర్ కొట్టలేదనే అనుకుంటున్నా నేను, ఐ హోప్. సో మీరు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటూ ఉన్నానన్నమాట. సో అది ఇంకా ఈ డే ఇలా గడిచిపోయింది. అండ్ తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. అన్నట్టు మర్చిపోయాను, ఆ రోజు యమ్మీ చేపల పులుసుతో నేను మంచిగా రైస్ తిన్నాను, బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. వెజ్ కూడా చాలా చాలా ఫుడ్ అయితే బాగుంది మొత్తానికి. అండ్ మా పిన్ని కూడా రిటైర్ అయ్యారు కాబట్టి ఆవిడకి కూడా నేను విషెస్ తెలియజేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా మీరు హెల్దీగా వెల్దీగా ఉండాలని కోరుకుంటున్నా కమల పిన్ని. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీరు కూడా విష్ చేయండి మా పిన్నికి, సరేనా? కలుద్దాం మళ్ళీ, బాయ్.